ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 17/5/2022. మురళి సారాంశం మీటే బచ్చే ఆదా కల్ తుమ్నే జిస్మానీ యాత్ర ఆయే కి అబ రూహానీ యాత్ర కర్. ఘర్ బైఠే బాప్ కి యాద్ మే రహనా యహే వండర్ఫుల్ యాత్ర. మధురమైన పిల్లలు, అద్దె కల్పం మీరు దైహికమైన యాత్రలు చేశారు. అద్దె కల్పం మీరు దైహిక యాత్రలు చేశారు. ఇప్పుడు ఆత్మిక యాత్ర చేయండి. ఇప్పుడు ఆత్మిక యాత్ర చేయండి. ఇంట్లో కూర్చుంటూనే తండ్రి స్మృతిలో ఉండాలి. ఇంట్లో కూర్చుంటూనే తండ్రి స్మృతిలో ఉండాలి. ఇదే అద్భుతమైనటువంటి యాత్ర. ఇదే అద్భుతమైనటువంటి యాత్ర. అర్ధకల్పం మీరు దైహిక యాత్రలు చేశారు. ఇప్పుడు ఆత్మిక యాత్ర చేయండి. ఇంట్లో కూర్చుంటూనే తండ్రి స్మృతిలో ఉండాలి. ఇదే అద్భుతమైనటువంటి యాత్ర. ప్రశ్న, బాప్ కో బచ్చం కి కిస్ ఏక్ బాత్ పర్ బహుత్ వండర్ లగ్తా హై. బాబా ప్రశ్న అడుగుతున్నారు, తండ్రికి పిల్లల యొక్క ఏ ఒక్క విషయంపై, తండ్రికి పిల్లల యొక్క ఏ ఒక్క విషయంపై చాలా అద్భుతం అనిపిస్తుంది. ఉత్తర్, జిస్ జాగీర్ కే లియే బచ్చో నే ఆధా కల్ప్ ధక్కా ఖాయా పుకార్తే రహే వో జాగీర్ దేనే వాలా జబ్ ఆయా హై తబ్ ఉన్కా బన్కర్ భీ పారక్తి దే దేతే హై తో బాప్ కో వండర్ లగ్తా హై బచ్చే చల్తే చల్తే ఊంచ చడ్నే కే బజాయ్ బిల్కుల్ నీచే గిర్ పడ్తే హై యే భీ కైసా వండర్ హై. బాబా చెప్తున్నారు, ఏ జాగీర్ కోసమైతే పిల్లల అర్ధకల్పం ఎదురు దెబ్బలు తిన్నారు, ఏ జాగీర్ కోసమైతే పిల్లలు అర్ధకల్పం ఎదురు దెబ్బలు తిన్నారు, పిలుస్తూ ఉన్నారు, ఇచ్చేటటువంటి ఆ జాగీర్ ఎప్పుడైతే వచ్చారో, ఇచ్చేటటువంటి ఆ జాగీర్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వారికి చెందిన వారుగా అయి కూడా, ఇచ్చేటటువంటి జాగీర్ ఎప్పుడైతే వచ్చారో వారికి చెందిన వారుగా అయినప్పటికీ కూడా విడాకులు ఇచ్చిస్తున్నట్లయితే, విడాకులను ఇస్తూ ఉన్నట్లయితే బాబాకి చాలా అద్భుతం అనిపిస్తుంది. బాబాకి చాలా అద్భుతం అనిపిస్తుంది. పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉన్నతంలోకి వెళ్ళడానికి బదులుగా పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉన్నతానికి ఎక్కేందుకు బదులు పూర్తిగా కిందకు దిగజారిపోయారు, పూర్తిగా కింద పడిపోయారు. ఇది ఎలాంటి అద్భుతం? ఇది ఎలాంటి అద్భుతం? ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, బాబా కిన్ వచ్చంకు బాప్ ద్వారా బహుత్ అచ్చి దక్షిణ మిల్తి హై. ఎటువంటి పిల్లలకు తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది అంటున్నారు బాబా.
ఎటువంటి పిల్లలకి తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది. जवाब, जो बाप के रचे हुए रुद्र यज्ञ की अच्छी संभाल करते हैं और सदा श्रीमत पर चलते हैं उन्हें बाप द्वारा बहुत अच्छी दक्षिणा मिलती है. एवरते तंड्र रचिंचिनटुवंटि ई रुद्र यज्ञाने मंचिगा संभालन चेस्तारु, एवरते తండ్రి ద్వారా రచింపబడినటువంటి రుద్ర యజ్ఞాన్ని మంచిగా సంభాళన చేస్తారో మరియు సదా శ్రీమతంపై నడుస్తారో వారికి తండ్రి ద్వారా చాలా మంచి దక్షిణ లభిస్తుంది. पाटा, हमारे तीर्थ न्यारे हैं, मां तीर्थ स्थान अतीत मैंने भी भिन्न मैंने भी प्रेम है. ओम शांति. रूहानी यात्रा ने ये गीत सुना, तुम बच्चे हो रूहानी यात्रा. वो जो यात्रा पर जाते हैं उनको कहा जाता है जिस्मानी यात्री. वो जिस्मानी यात्रा भी आधा कर चलते हैं, जन्म भई जन्म तुम यात्राएं करते रहे हो. वो जिस्मानी यात्राएं करके फिर भी लौट कर घर में आ जाते हैं. तुम्हारी यह है रूहानी यात्रा. वो होते हैं जिस्मानी पंडे, तुम हो रूहानी पंडे. तुम पंडों का उस्ताद कौन है? निराकार परम पिता परमात्मा. उनको कहा जाता है पांडव सेना का आदि पिता. तुम जानते हो हम देव देहाभिमानी थे, अब बाप आकर आत्माभिमानी बनाते हैं आत्माओं को वापस घर ले जाने. अब तुम रूहानी यात्रा पर हो, इसमें कर्मेंद्रियों की बात नहीं रहती. यात्रा पर हमेशा पवित्र रहते हैं, फिर लौट कर आते हैं तो भिखारी बन जाते हैं. यात्रा पर जाना भी गृहस्थियों का है निवृत्ति मार्ग, वास्तव में गृहस्थ धन से न्यारा है. ते बाबा अंतर ఆత్మిక యాత్రలైన మీరు పాట విన్నారు కదా, మన యొక్క యాత్ర అతీతమైంది ప్రేమని మీరు తెలుసుకున్నారు. మనం ఆత్మిక యాత్రికులం. ఎవరైతే యాత్రకు వెళ్తూ ఉంటారో వారికి ఏమంటారంటే దైహిక యాత్ర అని చెప్పే తీర్థయాత్రలు చేయడానికి వెళ్తూ ఉంటారు. అది దైహికమైన యాత్ర కూడా అర్ధకల్పం నడుచుకోవచ్చు. జన్మ భయ జన్మ అంటే జన్మ జన్మలు మనం ఆ యాత్రలు చేసుకునే వచ్చాం. బాబా అంటున్నారు ఆ దైహిక యాత్ర చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేస్తారు కదా. అయితే బాబా అంటారు ఇది ఆత్మిక యాత్ర. వాళ్ళు దైహికమైన పండాలైతే మీరు ఆత్మిక పండాలు. మరి ఆత్మిక పండాలైన మీకు వస్తారు ఎవరు? నిరాకారుడైన పరమపిత పరమాత్మ. వారికే చెప్తారు పాండవ సేనకు ఆది పిత. మీరు తెలుసుకున్నారు మనం దేహాభిమానిగా ఉండేవారు, ఇప్పుడు తండ్రికి చెందిన వారికి ఆత్మాభిమానిగా ఉంటున్నాం. ఆత్మలని తిరిగి తీసుకువెళ్ళడం కోసం పరమాత్ముడు స్వయంగా వచ్చారు. మీరు ఇప్పుడు ఆత్మిక యాత్రలో ఉన్నారు. ఇది కర్మేంద్రియాల యొక్క విషయం కాదు, సూక్ష్మ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి విషయం. యాత్రలో ఎప్పుడైనా చూడండి పవిత్రంగా ఉంటారు యాత్రకు యాత్ర చేసే వాళ్ళు ఎప్పుడు కూడా. తర్వాత వచ్చిన వెంటనే వికారిగా అయిపోతారు. యాత్రలో కూడా గృహస్థిలో వెళ్తారు. నివృత్తి మార్గం వాస్తవంగా గృహస్థ ధర్మం నుండి అతీతమైనది. యాత్రకి తీసుకువెళ్లేటటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారు కదా. గీత్ బి హే చార్ ధామ్ మే ఫేరా కియా పరంతు ఫిర్ బి బాప్ సే దూర్ రహే. ఒక పాట ఉంది, నాలుగు ధామాలు నాలుగు వైపులా నాలుగు దిక్కులు తిరిగాం గాని ఎంత తిరిగినప్పటికీ కూడా భగవంతు నుండి మేము దూరంగానే ఉన్నాము అని చెప్పే. ఆ బాప్ యాత్ర పర్ లే జానే కే లియే తుమ్కో పవిత్ర బనాతే హే ముక్తిధామ్ జీవన్ ముక్తిధామ్ లే జాయేంగే
इस पतित दुनिया में आना ही नहीं है, वो जिस्मानी तीर्थ करके फिर लौट आते, आकर गंदे धंधे करते हैं, यात्रा पर क्रोध की भी मना करते हैं, पास वो टाइम पतित नहीं बनते हैं। चार धाम की यात्रा करने में 3-4 मस लग जाते हैं। अब तुम जानते हो हम आत्मा यह जा रहे हैं, बाप का फरमान है जितना हो सके मेरी आंख में रहो। यह मुक्ति धाम की यात्रा, तुम वहां जा रहे हो, वहां के रहवासी हो। बाप रोज रोज कहते हैं मुझे याद करो तो विकर्म विनाश होंगे और तुम आगे जाते रहेंगे। घर बैठे तुम यात्रा करते हो तो वंडरफुल यात्रा हुई ना। योग अग्नि से सब पाप करते हैं, आधा कर तुमने जिस्मानी यात्रा की है, पहले अव्यभिचारी यात्रा थी फिर व्यभिचारी यात्रा हुई है। पूजा भी पहले एक शिव की करते हो फिर ब्रह्मा विष्णु शंकर के। अते बाबा अंतनारो मुक्ति दाम जीवन मुक्ति लोके తీసుకువెళ్తారు, ఈ పతిత ప్రపంచంలోకి మళ్ళీ రారు అంటున్నారు। అయితే బాబా అంటున్నారు ఈ దైహికమైన యాత్రను చేసి తిరిగి వస్తారు, వచ్చి మళ్ళా చెత్త అయిపోతూ ఉంటారు। యాత్రలో క్రోధం చేయడం కూడా ఒప్పుకోరు, శాంతిగా ఉండాలనుకుంటారు। విశేషంగా ఆ టైంలో పతితంగా అవరు యాత్ర చేసేటప్పుడు। 4 ధామాల యొక్క యాత్ర 3-4 మాసాలు పడుతుంది చేయడానికి। అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మలైన మనం వెళ్తూ ఉన్నాం పరమ ధామానికి, తండ్రి యొక్క ఆజ్ఞ ఎంత వీలుంటే అంత నా స్మృతిలో ఉండండి, ఇది ముక్తి ధామంతో కూడుకున్న యాత్ర, మీరు అక్కడికి వెళ్తూ ఉన్నారు, అక్కడ నివసించేటటువంటి వారే కదా మీరు। బాబా రోజు రోజు చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మాల వినాశం, అలాగే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అంటే పురుషార్థంలో ఉన్నతలోకి వెళ్తూ ఉంటారు। ఇంట్లో కూర్చొని కూడా మీరు యాత్ర చేయొచ్చు, ఇది ఎంత అద్భుతమైన యాత్ర అయింది కదా। యోగ అగ్నితో మీ యొక్క పాపాలన్నీ కట్ అవుతాయి, అర్ధకల్పం మీరు దైహికమైన యాత్రలు చేశారు, మొదట అవ్యభిచారి యాత్రగా ఉండేవారు తర్వాత వ్యభిచారి యాత్ర అయిపోయింది, పూజ కూడా మొదట ఒక్క శివుడికే చేశారు తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లకి చేశారు। అయితే బాబా అంటున్నారు తర్వాత లక్ష్మీనారాయణ మొదలైన వారిది, ఇప్పుడైతే చూడండి కుక్క పిల్లి రాళ్ళ రప్పళ్ళ అన్నిట్లోనే పూజిస్తూ వచ్చారు। తండ్రి అర్థం చేసుకున్నారు పిల్లలు ఇది బొమ్మల పూజ, శ్రీ బాబా మరియు దేవీ దేవతల యొక్క వృత్తి గురించి కూడా ఎవరికి తెలియదు, బొమ్మల యొక్క పూజకు చేశారు అంటే బొమ్మలకి ఏం మూర్తి ఉంటుంది, వాళ్ళకి ఏం పొజిషన్, శ్రీ బాబా ఆక్యుపేషన్ కు నా జాన్నా వాళ్ళు చేసే పత్ర పూజ హోగేన, శివుడి గురించి తెలియకుండా ఆయనకు పూజ చేయడం అంటే అది రాళ్ళకు పూజ చేసి తిరిగి కూర్చున్నా కూర్చు మనోకామన పురిహృతి అయినప్పటికీ కూడా వాళ్ళ మనోకామనలు ఏవో ఒకటి పూర్తవుతూ ఉంటాయి। సత్యయుగంలో దైహికమైన యాత్ర ఉండనే ఉండదు, వహ మందిర ఆది కహస్యాయి అక్కడ మందిరాలు మొదలైన ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి। ఎత్తో హే భ్రష్టాచారి దునియా అప్నే కో పతిత సమస్తే హే తప్ తో పావన్ హో మేలియే, గంగా స్నాన్ కర్తే హే కుంభ కే మేలే కవి రాజ సమజాయా, ये सच्चा सच्चा संगम गाया भी जाता है आत्मा परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया है। सदगुरु पतित पावन दलाल के रूप में आकर मिलते हैं, उनका अपना शरीर तो है नहीं, इस दलाल द्वारा तुम आत्माओं की अपने साथ सगाई कराते हैं अथवा बच्चों का अपना परिचय देते हैं, बच्चे मैं आया हूँ कि तुमको शांति धाम की यात्रा पर ले जाए, पावन दुनिया में ले जाए। बच्चे जानते हैं भारत पावन था, एक ही आदि सनातन देवी देवता धर्म था, आर्य धर्म नहीं था, आर्य और अनार्य, अगर देवताओं को आर्य कहे तो आर्य धर्म में राज्य कौन करते थे, आर्य कहा जाते हैं पड़े हुए को, इस समय सब अनार्य अनपढ़े हैं। अत बाबा अंतर सत्यगोल मंदिर इध भ्रष्टाचारी प्रपंच मिम्मेल्ल पति అందుకే కదా పవిత్రంగా అవటం కూడా గంగా స్నానాలు చేయడం కోసం వెళుతున్నారు, కుంభమేళాల యొక్క రహస్యం కూడా అర్థం చేయించడం జరుగుతుంది। అయితే బాబా అంటున్నారు ఇది సత్యాతి సత్యమైన సంగమే, గాయనం కూడా ఉంది కదా, ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేలై ఉంది,
सुंदर मैं मेल चेस्तर सत्कुरु पतित पावन दलाल रूप में वी मन स्वयं आयन कल इंतकंट सुंदर मैं मेल इंकोटे बाबा अट्ठा आयन कट शरीर ले दलाल द्वारा आत्मलैन मन तो निश्चितार्थम बाबा अट्ठा पिल तो तन परचयानी పిల్లలు నేను వచ్చాను మిమ్మల్ని శాంతి దాముల్లో తీసుకెళ్ళడానికి పవిత్ర ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి పిల్లలు తెలుసుకున్నారు భారతదేశం పవిత్రంగా ఉండేది ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది ఆర్య ధర్మం లేనే లేదు ఆర్యులు అనార్యులు ఒకవేళ దేవతలు గనక ఆర్యులు అన్నట్లయితే ఆర్య ధర్మంలో రాజ్యం ఎవరు చేస్తూ ఉండేవారు ఆర్య అంటే మీనింగ్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఈ సమయంలో అందరూ అనార్యులే చదువుకోలేని వారు బాప్ దాదా గురించి తెలియదు ఉన్నతాతి ఉన్నతమైనటువంటి శివుడు తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు తర్వాత ప్రజాపిత బ్రహ్మ జగదాంబ కూడా ప్రజా మాత అయింది కదా అని ఈయన ద్వారా బ్రాహ్మణులు రచించడం జరుగుతుంది దత్తత తీసుకున్నటువంటి పిల్లలు ఎవరు దత్తత చేసుకుంటున్నారు పరమపిత పరమాత్మ మీరు తెలుసుకున్నారు మనం వారి యొక్క సంతానం కానీ తండ్రిని మర్చి అనాథులుగా అయిపోయారు గాడ్ ఫాదర్ కా కోయి భీ ఆక్యుపేషన్ నహీ జాన్తే గాడ్ ఫాదర్ యొక్క వృత్తి గురించి ఎవరికీ తెలియదు ఆయన ఏం చేస్తున్నారని కర్తవ్యం ఏంటి తండ్రి వచ్చి మరలా ఇటువంటి పవిత్రమైన వారిగా తయారు చేస్తున్నారు తండ్రి పిల్లలను మీకు పవిత్రత యొక్క శిక్షణ ఇస్తూ ఉన్నారు అబ్ జహా జానా హే ఇస్కో యాద్ కర్నా హే నా మనం ఎక్కడికి వెళ్ళాలో వారిని స్మృతి చేయాలి కదా మాయ గడియ గడియ మరిపించొచ్చేస్తుంది యుద్ధం యొక్క మైదానం అయ్యింది కదా తండ్రికి చెందిన వారిగా అయ్యారు మాయ తర్వాత తన వారిగా చేసుకుంటుంది ప్రభు అవర్ మాయ నాటక ఇది మాయ మరియు ప్రభువు యొక్క నాటకం బాబా కా బంకర్ ఫిర్ ఆశ్చర్యవంత సుమంతి కదంతి భాగంతి హో జాతే హే माया भी बड़ी पहलवान है ये बुद्धि योग बल के युद्ध के युद्ध बाप के सिवाय कोई सिखला ना सके सर्वशक्तिमान बाप से योग लगाने से ही ताकत मिलते हैं तुम जानते हो पवित्र बन फिर वापस घर जाना है ये पाठ बजाने के लिए शरीर लिया है हमने 84 जन्म पूरे किया है यह पिछाड़ी का छोटा सा महान कल्याणकारी युग तुम सब गंगा ज्ञान गंगा ये ज्ञान सागर से निकले हो अते बाबा अंतर तंड के चेंदने वार गए तरवा आश्चर्य विंटू पद मंदिर की विपस्तू एंतमंदर बाबा को चंदन वार तैयार माय चाल शक्तिवंतमें बुद्धि योग शक्ति तो कुड़क युद्धम तंड्री तपी एवर ने సర్వశక్తివంతుడైన తండ్రితో యోగాన్ని జోడించుకోవడం ద్వారానే శక్తి లభిస్తుంది మీరు తెలుసుకున్నారు ఇప్పుడు పవిత్రంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇక్కడ పాత్రను అభినయించడం కోసం ఈ శరీరాన్ని తీసుకున్నారు మనమే పూర్తి 84 జన్మలు తీసుకున్నాం ఇది అంతిమంలో చిన్న చాలా సూక్ష్మమైనటువంటి విలువైనటువంటి కళ్యాణీకారి యోగం మీరందరూ జ్ఞానగంగ జ్ఞాన సాగర్ నుండి వెలువంటారు బాప్ కహతే హే బాప్ కో యాద్ కర్తే రహో తో తుమ్హారీ ఆయు భీ బడేగి ఔర్ భవిష్య కి జన్మం కే లియే భీ తుమ్ అమర్ బనేంగే అకాల్ మృత్యు కభీ నహీ హోగా సమయ పర్ ఆపే హీ ఏక్ శరీర్ ఛోడ్ దూసరా లేతే హై చల్తే ఫిర్తే బాప్ కీ యాద్ మే రహనా హై ఇసీ యాద్ సే తుమ్ సృష్టి కో పవిత్ర బనాతే హో బాప్ ఆయే హీ హై పావన్ బనానే सैंपलिंग भी उनको लगेगा जो देवता देते अब शूद्र बने हैं और धर्मों में भी कन्वर्ट हो गए हैं वो सब निकलते आएंगे सबका अपने अपने शिक्षण है यहाँ भी सबकी अपनी रसम है तंड चुप्नारो तंड स्मृत चुस्ते आयुष मरी भविष्य 21 जन्म कोसम अमर अवतार అకాల మృత్యువులు ఎప్పుడు ఏర్పడదు సమయానికి మీరే ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు నడుస్తూ తిరుగుతూ
తండ్రి స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి ద్వారానే మీరు సృష్టిని పవిత్రంగా తయారు చేస్తున్నారు. తండ్రి వచ్చిందే పవిత్రంగా తయారు చేయడానికి. అయితే దీని యొక్క అంటు కూడా కడుతున్నారు కదా, ఎవరైతే దేవీ దేవతలుగా ఉండేవారో ఆ అంటు కడతారు. చూడండి, మామూలుగా కూడా కొత్త మొక్కలు వేయాలనుకోండి, ఉన్న మొక్కలు ఉన్నాయి కదా తీస్తారు, దాని ఏదో ఉంది, లేని మొక్కను ఎవరు తేలరు, విత్తనమైనా ఉంటుంది కదా. అలాగే బాబా అంటున్నారు, ఒకప్పుడు అది ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా దాని యొక్క అంటు కట్టడం జరుగుతుంది అంటున్నారు బాబా. మీరు ఇప్పుడు శుద్ధులుగా అయిపోయారు, వేరే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు అందరూ బయటికి రావాల్సిందే, అందరూ తమ తమ సెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరి రసం అంటే ఎవరి ఆచారాలు ఎవరి వ్యవహారాలు వాళ్ళవి ఉన్నాయి. ఇది ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క అంటు కట్టబడుతూ ఉంది. ఎవరైతే మొదట బ్రాహ్మణులుగా అయ్యారో వాళ్ళే వచ్చి తయారు. బ్రాహ్మణులు కావకుండా దేవతలకు ఎవరు అవ్వలేరు కదా, ఎందుకంటే దేవత అయ్యేగా దేవతలుగా అయ్యే సంస్కారం ఎప్పుడు తయారవుతుంది, బ్రాహ్మణ జన్మలో తయారు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవ్వాలంటే దాని సంస్కారం ఎప్పుడు తయారవుతుంది, చదువుకున్న రోజుల్లోనే తయారవుతుంది కదా. బ్రాహ్మణులు అంటే ఏంటి, చదువుకునేటటువంటి. దేవత అంటే ఏంటి, ఒక పోస్ట్ పొజిషన్ ని సంపాదించి. మరి ఆ పోస్ట్ ఆ పదవి ఎప్పుడు లభిస్తుంది, ఈ చదువుకునే బ్రాహ్మణ జీవితం ద్వారానే తయారవుతుంది. కాబట్టి అది కాకుండా డైరెక్ట్ అయిపోతామంటే ఎక్కడ అవుతుంది, అవలేదు. బ్రహ్మక నాభనేతో శ్రీ బాబాసే వర్ష పానీ శక్తి. బ్రహ్మకు చెందిన వారుగా కాకపోతే శ్రీ బాబా నుండి వారసత్వం తీసుకోలేరు, పొందలేరు. జో దేవతా ధర్మకే హే, ఏ బ్రాహ్మణ ధర్మమే జరూరాయండి. బ్రాహ్మణ ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణ ధర్మంలో తప్పకుండా వస్తారు అంటున్నారు బాబా. అభి తుమ్ కాంతిశ్రీ పూల్ బనే హో కొయ్య కొ దుక్కు నహి దేతే సబ్సే బడ దుష్మనిహే రావణ్. అంటే బాబా అంటున్నా, మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. అందరికన్నా పెద్ద శత్రువు ఎవరంటే రావణుడు. ఈ ఐదు వికారాల రూపి శత్రువు చాలా గుప్తంగా ఉన్నాడు. ఆదా కల్పిస్తే సక్కు లడాకర్ గిరాయ పతి బనాదియా అవి బాప్నే యజ్ఞ రచాహే बेहद के बाप ने रुद्र ज्ञान यज्ञ रचा है जिसमें सब स्वाहा करना, जिस घोड़े पर आत्मा विराजमान है नाम ही है राजस्व, राजाई के लिए रुद्र ज्ञान है, कितना बड़ा यज्ञ रचा है स्वर्ग की स्थापना के लिए. जानते हो अभी एक दुनिया ट्रांसफर होनी है, दिल में नशा रहता है, बाबा ने यज्ञ रचा है, इनको अच्छी रीति संभालना है. जो श्रीमत पर चलेंगे उनको बहुत अच्छी दक्षिणा मिलेगी. यज्ञ की अच्छी संभाल करते हो तो तुम विश्व के मालिक बनते हो. अच्छे बाबा अंतर अर्धकल्प अंदर तो युद्ध तिगे पड़ी पड़ी बदल इंडी यज्ञा रचार अन तंत्री रुद्र ज्ञाना यज्ञ इंदो मन अंत स्वाह चेयर దేన్ని స్వాహ చేస్తే అదే పవిత్రంగా అవుతుంది. స్వాహ చేయలేనిది పవిత్రం అవదు. అందుకే బాబా నిన్న కూడా చెప్పారు, మీ తను మన ధన శ్వాస సమయం సంకల్పం అన్నిటినీ ఎందులో చేయాలి, ఈ యజ్ఞంలో స్వాహ చేయాలి. స్వాహ చేయడం అంటే ఏంటి, ఉపయోగించాలి అంటున్నారు. అవి ఉపయోగించినప్పుడు ఏమవుతాయి, పవిత్రంగా అవుతాయి. పవిత్రంగా అయిందే కదా మనం పట్టుకునే సంస్కారం. అంటే బాబా అంటున్నారు, చూడండి ఏ గుర్రం పైన అయితే ఆత్మ విరాజమానమై ఉంది దాని పేరే ఏముంది, రాజస్వ అశ్వ. దేనికోసం, రాజ్యం కోసం. అందుకే ఇది ఏంటైంది, రుద్ర జ్ఞాన యజ్ఞం. ఎంత పెద్ద యజ్ఞం రచించారు, దేనికోసం, స్వర్గాన్ని స్థాపన చేయడం కోసం. మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ఈ ప్రపంచం ట్రాన్స్ఫర్ అవుతుంటే మీ హృదయంలో నశా ఉంటుంది కదా, బాబాయే యజ్ఞాన్ని రచించారు కదా, కాబట్టి దీన్ని మంచి రీతిగా సంభాళన చేయాలి. ఎవరైతే శ్రీమతం పెడాడిస్తారో వారికి చాలా మంచి దక్షిణ లభిస్తుంది. ఎవరి నుండి, భగవంతుని. యజ్ఞం యొక్క మంచి సంభాళన చేస్తూ ఉన్నట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అంటే బాబా అంటున్నారు,
जिस जागीर के लिए तुमने आधा कल धक्का खाया है, बाप आते हैं देने तो ऐसे बाप को फिर फारकती दे देते। बाप वंडर करते हैं ये जागीर कोसम अर्धक दबलतीना आयन वच्चर इवटों कोसम मन अला तंड की चंदन वारे एवरना विड़ापीस्तारा एंत अद्भुत चूड़ी प्रियरा पड़ता वचर कदा मेमी पैन बल रही अ मर तू उलते चंदन वारे मरला विड़ापू ओम फिर ओम चुप चढ़ने बदले नीचे गिर पड़ता है। और सारी बाबा को चंदन वारे बाबा को विड़चिपेटर अंत उन्नत वेलाना बदल कौरपाटन अला आलोचन राणी चड़े तो चाके वैकुंठ रस प्रत एक्ते वैकुंठ रस पड़ारा पिंड पिंड तेरा उहा प्राइम मिनिस्टर आदि और कहा गरीब बील एक् चूँगी प्रधानमंत्री मोदल वोवा पेदवा तेरा उपड़ी पुरुषार्थम चेसे तंड्री राज्य इधी अद्भुत मैं रुद्र यज्ञ ज्ञान इंदो कृष्णुन ओकर पेरनी भक्ति मार्ग कोसम वस्तु तैयार चेयड़ शास्त्र उपनिषत् भगवान तो एक ही है जिनको पतित पावन कहा जाता है। शांति धाम और सुख धाम में कोई भी पुकारते नहीं तो बच्चों को पूरा नशा चढ़ना चाहिए ये रुद्र ज्ञान ये। इनके बाद कोई यज्ञ नहीं रचा जाता, वो जिस्मानी यज्ञ रचते हैं आपतों को मिटाने के। बाप कितनी बढ़िया आधा कल्प के लिए आपते मिटाते हैं। ये कोई साधु संत नहीं जानते, मुख्य गीता माता जो भगवान ने गाई उसमें नाम कृष्ण का डाल दिया है। तो अब मनुष्यों को सावधान करना है क्योंकि उनका बुद्धि योग कृष्ण से जुट गया है। अच्छे बाबा अंटुन्नारु भक्ति मार्ग में ये वस्तु तैयार चेसर भगवंत वारे पतित पावन चुप्तार शांति धाम मरी सुख धाम पिलू उ पिल पूर्ति नष्ट एक्काने रुद्र ज्ञान यज्ञा की संभालिंचटं कोसम मैं निमित्तमय्यामु। दीन तर्वात ये यज्ञ रचिंचे अवसरं उंददु, इदि दैहिकमैन यज्ञंलो रचिस्तारु एंदुकंटे आपदल्नि नुंडि रक्षिंचुकोवडं कोसम समाप्तं चेयडं कोसम తండ్రి ఎంత పెద్ద యజ్ఞాన్ని అర్ధకల్పం కోసం నటిస్తూ ఉన్నారు। ఈ యజ్ఞం వల్ల అన్ని ఆపదలు పోతాయి। ఏ సాధువులో సన్యాసిలో కాదు, ఎవరికి తెలియదు యజ్ఞం గురించి। ముఖ్యమైనది గీతామాత భగవంతుడి ద్వారా గాయనం చేయబడింది, కానీ ఇందులో కృష్ణుని పేరుని వేసేసారు। ఇప్పుడు మనుషులకి సావధానం చేయాలి, ఎందుకంటే వారి యొక్క బుద్ధి యోగం కృష్ణుడితో జోడింపబడిపోయింది। కృష్ణుడైతే ఇలా అన్నారు కదా, మన్మన భవ నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే నాతో పాటు మిమ్మల్ని పట్టుకెళ్తానని అన్నారు కదా। తండ్రి కూర్చొని ఇక్కడ అరుగులుగా తయారు చేస్తున్నాడు, నల్లగా ఉన్నవాన్ని సుందరంగా తయారు చేస్తున్నారు। మీరు నల్లగా అయిపోయారు కదా, బాబా ఇప్పుడు సుందరమైన స్వర్గానికి అరుగులుగా తయారు చేస్తున్నారు। చెల్తే ఫిర్తే బుద్ధి మే బాపు యాద్ కర్నా హే బస్ ఈ అవస్థ జమ్ జాయే తో तुम्हारी कितना बेड़ा पार हो जाए। నడుస్తూ తిరుగుతూ బుద్ధులు తండ్రిని స్మృతి చేయాలి। ఇదే అవస్థ గనుక మీకు జమ అయిపోయింది అనుకోండి, మీ నావా తీరానికి చేరుతుంది। హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఆరోగ్యం సంపద ఆనందం బాబా సే ఇత్నా వర్ష లేతే హో తో ఐసే బాప్ కో కిత్నా యాద్ కరు ఉంకి శిక్షా పర్ చల్నా చాయే। అయితే బాబా అని అంటున్నారు తండ్రి నుండి ఇంతగా వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి తండ్రిని ఎంత స్మృతి చేసి వారి యొక్క శిక్షణపై నడవాలి। ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి। ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతూ ఉన్నారు, ఇది తోట అవి హే ఫారెస్ట్ ఆఫ్ యానర్స్ అకాసుర్ బకాసుర్ ఏ సంగం కే నామ్ హే। उदार तो सबको होना है, जो जितना पढ़ेंगे पढ़ाएंगे श्रीमत पर चलते रहेंगे
बाप से 21 जन्म पीढ़ी का वर्षा पाएंगे, तुम सदा सुखी बन जाएंगे। अभी तुम्हारा 100% चढ़ते कला है, फिर कलाएं कम होते जाते हैं, इस समय कलाएं बिल्कुल खत्म हो गए हैं। अच्छे बाबा अंतर मेरे मुल्ल నుండి పుష్పాలు కావాలి, ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు, ఇది బగీచా, ఇప్పుడైతే మొత్తం కూడా ముల్ల అడవి, అకాశుడు బకాసురుడు ఈ సంగమ యుగం యొక్క పేర్లే, పనులు అలాంటి పనులు చేస్తుంది, ఉదాహరణ అందరికి జరగాల్సిందే అన్నారు బాబా, ఎవరు ఎంతగా చదువుకుంటారు చదివిస్తారు శ్రీమతంపై నడుస్తూ ఉంటారు తండ్రి నుండి 21 తరాల యొక్క వారసత్వాన్ని పొందుతారు, మీరు సదా సుఖీలుగా అయిపోతారు, ఇప్పుడు మీ యొక్క 100% ఎక్కేటటువంటి కళ, తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి, ఈ సమయం కళలు పూర్తిగా సమాప్తమైపోయాయి, గాయనం కూడా ఉంది కదా, నిపుణులం మాలో ఎలాంటి గుణాలు లేవు, తండ్రి నీ ఏమంటారు దయార్థ హృదయుడని అంటారు కదా, కల్ప కల్పం సంగమ యుగంలో వస్తారు, భారతదేశమే స్వర్గంగా ఉండేది, అందరూ అప్పుడు సుఖీలుగా అయిపోయారు, అభి బచ్చం కో శ్రీమత్ పర్ చల్నా హే అశ్రీమత్ పర్ నహీ, బాప్ కహతే హే మేరీ సబ్సే జాస్తి గ్లానీ కర్తే హే, యా తో కహతే హే నామ రూప్ సే న్యారా, యా తో ఫిర్ కన్ కన్ మే కహ దేతే హే, యే సబ్ డ్రామా మే మూడ్ హే, తుమ్ అబ్ త్రికాదర్శీ బనే హో, ఔర్ బాప్ కో జాన్, బాప్ సే వర్షా లే రహే హే, తండ్రిని దయార్థ హృదయుడు అంటారు, కల్పకల్పం సంగమ యుగంలో వస్తారు, భారతదేశం స్వర్గంగా అయినట్లయితే అందరూ సుఖీలైపోతారు, ఇప్పుడు పిల్లలు శ్రీమతం పైన నడవాలి అశ్రీమతం పైన కాదు, తండ్రి చెప్తున్నారు అందరికన్నా ఎక్కువ గ్లాని నాట్య చేసుకోవచ్చినట్లయితే చెప్తారు కదా, నామరూపాలకు అతీతుడని కణకణంలో ఉన్నారు అని చెప్పేసారు, ఇదంతా డ్రామాలు ఫిక్స్ అయింది, మీరు ఇప్పుడు త్రికాలదర్శిగా అయ్యారు, మరి తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, ఇప్పుడు రక్తపు నదుల యొక్క ఆట అవ్వాల్సిందే, దీని నుండి ఎవరు తప్పించుకోవడానికి అయితే లేదు, నా హే సబ్ ఆప్తాయింగి కితనే మరేంగి, భక్తి మాత్రమే తో కితని దేవియా చిత్ర బనాతే హే కచ్చా కత్తే హే, దేవియా బనాకర్ పూజా కర్ ఫిర్ డుబా దేతే హే, తో గుడియోం కి పూజా హుయీ నా, కాళీ కా कैसा चित्र बनाते हैं, ऐसा कोई मनुष्य थोड़े ही होते, इन आपदल एंत मंदिर मरणिस्टर भक्ति मार्ग इन देवील ओक चिंता तैयार खर्च पड़ती देवील चिंता तैयार चेस्टर पूजिस्टर तरह इधे बोम पूज अलिक चिंता तैयार चेस्ट चूँ का अला मनुष्यवर उलिकेद कल्लु పుర్రెల దండ నల్లగా అలా ఎవరు ఉండరు కదా, మీరు ఇక్కడ కూర్చున్నారు యాత్ర పైన, ట్రైన్ పర్ బయటే మీరు హాని యాత్ర పర్వం, ట్రైన్ లో కూర్చున్నా బస్సులో కూర్చున్నా విమానంలో కూర్చున్నా మీరు ఆత్మిక యాత్రలో ఉన్నారు, బుద్ధి యాత్ర పైన జోడింపబడి ఉంటుంది కదా, అగర్ బుద్ధి యోగ లగా హువా నహి హే తో ఓ టైం వేస్ట్, ఒకవేళ బుద్ధి యోగం జోడింగ పడలేకపోయినట్లయితే టైం వేస్ట్ అయిపోతుంది, బాప్ కహతే హే టైం వేస్ట్ నహీ కర్నా, బాబా అంటున్నారు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకున్నంత సమయం లేదు, తుమారా టైం బౌత్ వాల్యుబుల్, మీ యొక్క సమయం చాలా విలువైనది, సెకండ్ బై కమాయి బిగర్ చూడానా, సెకండ్ కూడా సంపాదించకుండా విడిచిపెట్టకండి, వేస్ట్ చేసుకోకండి, బాప్తో ఫుల్ పురుషార్థరాతే హే బాబా, అయితే పూర్తి పురుషార్థం చేసుకున్నాను, బాబానే విశ్వ స్వర్గ బనానికి యజ్ఞ రచన హే, బాబాయే విశ్వానికి స్వర్గాన్ని తయారు చేయడం కోసం ఈ యజ్ఞాన్ని రచించారు, బాబా బాబా కత్తేరైనతో బాడా పారోగా, బాబా బాబా అని మీరు మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన హృదయం కలిగినట్లు ఉన్నట్లయితే ఈ నావతీరాంచారు, బ్రాహ్మణే హమారే ఊపర్ బౌత్ బడి రెస్పాన్సిబిలిటీ, మేము బ్రాహ్మణులు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంటాయి, బాప్కైతే బచ్చ ఆత్మాభిమాని తండ్రి చెప్తున్నారు పిల్లలు ఆత్మాభిమానిగా కండి, మనస వాచ కర్మ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, చాలా మధురంగా క్రోధ్సే బడి డిస్ సర్వీస్ కర్లేతే హే, క్రోధం ద్వారా చాలా పెద్ద డిస్ సర్వీస్ అవుతుంది, సంపూర్ణత కొయ్యి బనే సంపూర్ణంగా అయితే ఎవరు అవ్వలేదు, బూత్ బడే ఖరాబ్
ये భూతాలు చాలా చెడ్డవి. అచ్చం మీటే మీటే సికిలాతే బచ్చం ప్రతి మాత పిత బాప్ దాదా కయా ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్ కి రూహాని బచ్చం కో నమస్తే. హమ్ రూహాని బచ్చం కి రూహాని బాప్ దాదా కో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఇంకే సారాంశం. फर्स्ट पॉइंट, ये टाइम बहुत वैल्यूबल है, इसलिए एक सेकंड भी इसे कमाई बगैर नहीं छोड़ना. इस समय चाला విలువైనది కాబట్టి ఒక్క సెకండ్ కూడా సంపాదించకుండా విడిచిపెట్టుకోకూడదు. ఈ సమయం చాలా విలువైనది కావున ఒక్క సెకండ్ కూడా ఈ సంపాదన లేకుండా విడిచిపెట్టకూడదు. ఆత్మాభిమానిగా రహనే కా పూరా పురుషార్థం, ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పూర్తి పురుషార్థం చేయాలి. ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పూర్తి పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, చల్తే ఫిర్తే బాప్ కు యాద్ కర్, अपनी अवस्था जमानी है, बहुत मीठा बनना है, किसी को भी दुख नहीं देना. नड़स्तु तिरुगुतु तंड्रिनि स्तुतिंचि मी स्थितिनि तयारु चेसुकोवाली. नड़स्तु तिरुगुतु तंड्रिनि स्तुतिंचि मी स्थितिनि जमा चेसुकोवाली. चाला मधुरंगा अव्वाली, एवरिकी दुःखं चाला मधुरंगा अव्वाली, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. వరదాను యథార్థ విధి ద్వారా, యథార్థ విధి ద్వారా వ్యర్థకు సమాప్త కర్. నెంబర్ వన్ లేనే వన్ పరమాత్మ సిద్ధి స్వరూపవ. యథార్థమైన విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసి నెంబర్ వన్ తీసుకునేటటువంటి, యథార్థమైన విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసి నెంబర్ వన్ తీసుకునేటటువంటి పరమాత్మ సిద్ధి స్వరూపులుగా కండి. పరమాత్మ సిద్ధి స్వరూపులుగా కండి. బాబా వరదానం వివరిస్తున్నాను. జైసే రోష్నీ సే అంధకార స్వతః కథం హో జాతా హై. ఎలా అయితే వెలుగుతో అంధకారం స్వతహాగానే సమాప్తం అయిపోతుంది, ఎలా అయితే వెలుగు రావడంతో అంధకారం స్వతహాగానే సమాప్తం అవుతుంది. ఐసే అదే విధంగా సమయ సంకల్ప శ్వాస సఫల్ కర్నేసే, సమయాన్ని సంకల్పాన్ని శ్వాసను సఫలం చేసుకోవటం ద్వారా ఎలా అయితే వెలుగు రావడంతో చీకటి సమాప్తం అయిపోతుంది స్వతహాగా, అదేవిధంగా సమయాన్ని సంకల్పాన్ని శ్వాసను సఫలం చేసుకోవటం ద్వారా వ్యర్థం స్వతహాగా సమాప్తం అవుతుంది. వ్యర్థం స్వతహాగా సమాప్తం అవుతుంది क्योंकि सफल करने का अर्थ है श्रेष्ठ तरफ लगाना. एंदुकंटे सफलम चेसुकोवटमु अनगा अर्थमु, सफलम चेसुकोवटमु अनगा अर्थम श्रेष्ठत वैपु पेट्टुकोवटमु, श्रेष्ठत वैपु विनियोगिंचटमु अनि.
श्रेष्ठ तरफ लगाने वाले वैद्य पर बिन कर नंबर वन ले लेते हैं अयिते श्रेष्ठत वैपु जोड़िंचुकुनेटटुवंटि वारु अंटे श्रेष्ठत वैपु विनियोगिंचुकुनेटटुवंटि वारु व्यर्थम पैन विजय पी श्रेष्ठता वैप विनियोगुने व्यर्थम पैन विजयानी पी नंबर वन नंबर वन अटंती वारी व्यर्थ को स्टाप करने व्यर्था स्टाप सिद्धि प्राप्ति अवुतुंदि अटुवंटि वारिकि व्यर्थान्नि स्टाप चेसेटटुवंटि सिद्धि प्राप्ति अवुतुंदि यही परमात्म सिद्धि है इदे परमात्मनि योक्क सिद्धि अंटे परमात्मनि द्वारा मनकु लभिंचिनटुवंटि प्राप्ति अटुवंटि वारु व्यर्थान्नि स्टाप चेसेटटुवंटि सिद्धि वाळ्ळकि प्राप्ति अवुतुंदि और रिद्धि सिद्धि वाले बैठ उड़ेट रिद्धि सिद्धि पूतल अल्पकालिक ओक चमत्कार चूपस्टर बैठ उ रिद्धि सिद्धि पूजल अल्पकालिक चमत्कार चूपस्टर और मैं यदार्थ विधि द्वारा यदार्थम विधि द्वारा परमात्म सिद्धि को प्राप्ति करते हो परमात्म सिद्धि ने प्राप्ति यथार्थम विधि द्वारा परमात्म सिद्धि ने प्राप्ति बाबा एमंटे एलाइए वावट तो अंधकार स्वतः समर्थमो अदे विधा समयानी संकल्पा श्वास कफल चुस्कते व्यर्थ स्वतः समाप्तम अंत सफल चुस्कटे अर्थम श्रेष्ठत वैप मन विनियोग श्रेष्ठत वैप विनियोगे वाल व्यर्थम पैन विजय पी नंबर वन अनेंटर वाली व्यर्था स्टाप सिद्धि प्राप्ति अदे परमात्म सिद्धि अच्छे आ रिद्धि सिद्धि वालुटो अलकालिक चमत्कार चूपस्टर का यथार्थम विधि तो परमात्म सिद्धि प्राप्ति चुस्कबा स्लोगन अपकारी पर भी उपकार करने वाले ही అపకారం చేసేటటువంటి వారిపై కూడా ఉపకారం చేసేటటువంటి వారే అపకారులకు కూడా ఉపకారం చేసేటటువంటి వారే జ్ఞానితో ఆత్మ జ్ఞానితో ఆత్మ ఈ బాబా ఈ రోజు చెప్తున్నారు ఇంతో కాలం నుండి ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు వెతుకుతూ వచ్చారు దైహికమైన యాత్రలు చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని కలుసుకొని ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారు ఈ ఆత్మిక యాత్ర ద్వారా 21 జన్మల మీకు ప్రాప్తి అనేది ఏర్పడుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి యాత్ర మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండొచ్చు మీరు నడుస్తున్నా తిరుగుతున్నా ఆఫీస్ లో ఉన్నా పని చేస్తున్నా ఎలాంటి అవస్థను జమ చేసుకోవాలంటే స్వతహాగా తండ్రి స్మృతి అనేది మన బుద్ధిలో అలా ప్రాక్టీస్ చేయండి అన్నారు బాబా మరి తండ్రి పిల్లలకి చాలా అద్భుతం ఏమనిపిస్తుందంటే ఎవరి కోసం వెతుకు ఎదురు దెబ్బకి వెతుకు వచ్చారో ఆ తండ్రి దొరికిన తర్వాత కూడా ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు విడా అద్భుతం కదా అలా చేయొద్దు ఇది మాయ మరియు పరమాత్మ యొక్క ఆట మాయ ఏ రూపంలోనైనా చూసి మనల్ని పట్టుకుంటుంది అలాగే బాబా అంటున్నాను నేను మీకు దక్షిణం ఇస్తాను ఈ యజ్ఞాన్ని మీరు మంచి రీతిగా సంపాదన చేసినట్లయితే దానికి తగ్గ శక్తి లభిస్తుంది దక్షిణ కూడా లభిస్తుంది మీరు దీనిలో మీటన్నిటిని స్వాహ చేయండి అందుకే దీన్ని ఏమన్నారంటే
అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞంలో ఈ అశ్వాన్ని స్వాహ చేయాలి. ఎంత స్వాహ చేస్తారో అంత పవిత్రంగా అవుతారు. ఆర్య అనార్యుల గురించి కూడా బాబా ఈరోజు చెప్పారు. దేవతలను ఏమంటారు? ఆర్యులు. ఆర్యులు అంటే చదువుకునేవారు. ఇప్పుడు అందరూ అనార్యులే అంటున్నారు బాబా. మరి ఆర్యులు ఉండేటప్పుడు రాజ్యం ఎవరు చేసేవారు? భగవంతుడి గురించి, దేవతల గురించి, తండ్రి గురించి ఆక్యుపేషన్ అనేది తెలియకుండా పూజ చేయటం అంటే దాన్ని బొమ్మల పూజ. తండ్రి గురించి తెలుసుకోకపోవడం కారణంగానే శ్రీకృష్ణుని పేరు వేసేసారు. ఎక్కేటటువంటి కళలో కూడా దిగజారిపోతూ ఉన్నారు. ఎంత దిగిపోయారంటే యుద్ధాలు చేస్తూ చేస్తూ గొడవలు పడుతూ పడుతూ బుద్ధి పూర్తిగా భ్రష్టమైంది. కానీ ఇప్పుడు అలా కాదు. బాబాను స్మృతి చేసి బుద్ధి యొక్క తాళాన్ని తెరుచుకొని బాబాతో యోగం జోడించుకోండి. శ్రీకృష్ణుడే పరమాత్ముడని ఇప్పుడు అందరి బుద్ధి అలా అయిపోయింది. వాళ్ళకి మీరు జ్ఞానం ఇచ్చి చెప్పండి అంటున్నాను బాబా. బాధ్యత మీదే అంటున్నాను. నాలుగు ధామాలు తిరిగారు, నాలుగు లోకాలు తిరిగారు, అయినా భగవంతుని దూరం అయిపోతూ వచ్చారని అన్నారు. అలాగే మీ యాత్ర చాలా సింపుల్, ఇలా వెళ్ళి అలా వచ్చి వచ్చాం. కానీ నాలుగు ధామాల యాత్ర చేయాలంటే చూడండి, మూడు నాలుగు మాసాలు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. కానీ పైసా ఖర్చు లేదు. మీరు మనం మీరు స్వతహాగా సఫలం చేసుకోండి. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. మీ చేష్ట ద్వారా కానీ మాట ద్వారా శ్రీమతం పై నడుస్తూ ఉండాలి. బాబా యజ్ఞాన్ని వీలున్నంత వరకు మన వైపు సంపాదన చేయాలి. క్రోధం కూడా చేయకూడదు. క్రోధం ద్వారా చాలా డిస్సర్వీస్ జరుగుతుంది, వివేకాన్ని కోల్పోతారు. అలాంటి టైంలో మనం శాంతమైపోవాలి. ఈ జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా తీసుకురండి. బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. బాబా అంటున్నారు, ఎంతగా ఈ యజ్ఞంలో మీ సమయాన్ని, శ్వాసని, సంకల్పాన్ని వినియోగిస్తూ ఉంటారో అంతగా వ్యర్థం వైపుకి మీరు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సిద్ధి మీకు ప్రాప్తి అవుతుంది. వ్యర్థంపై విజయం పొంది నెంబర్ వన్ గా అవుతారు. అదే పరమాత్ముడి ద్వారా మీకు లభించినటువంటి నెంబర్ వన్ సిద్ధి. వాళ్ళు అల్పకాలికమైన రిద్ధి సిద్ధులను చూపిస్తారు, కానీ ఇక్కడ మనకు చూపించేది శాశ్వతమైనది. అక్కడ యాత్రలు చేస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ అపవిత్రంగా అయిపోతారు. ఎక్కడైనా అక్కడైనా యాత్ర కావాల్సింది పవిత్రత, శాంతంగా ఉండడం, కోపంలోకి రాకూడదు అంటారు. అది స్థూల కర్మేంద్రియాల యొక్క యాత్ర, ఇది సూక్ష్మ కర్మేంద్రియాల యొక్క యాత్ర. మీ మనసును తిన్నగా తీసుకెళ్లి బాబాతో ఉద్యోగాన్ని జోడించుకుంది. అపకారులపై కూడా ఉపకారం చేయటమే ఏమన్నారు, జ్ఞానితో ఆత్మలు అని చెప్పి. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు పాయింట్స్ రిపిటేషన్ అనేది ఉండదు. ఓం శాంతి. సఫల కరేలో సాసే అపనీ కరలో సాసే అపనీ పరమ పితా కో యాద కర. సఫల కరలో సాసే అపనీ పరమ పితా కో యాద కర. వ్యర్థ న జాయే జీవన అపనా, వ్యర్థ న జాయే జీవన అపనా. పల పల కో ఆబాద కర్, సఫల కర్ లో సాసే అపనీ పరమ పితా కో యాద కర్.